ఏపీలో స్థానిక సమరం షురు, ముహూర్తం ఫిక్స్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. హైకోర్టులో దాఖలైన అప్పీల్ విచారణ సమయంలో ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 3 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అటు రాజకీయంగానూ ఈ ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేపట్టింది. గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఉన్న విధంగానే 59.85% కోటాను అమలు చేస్తామని, అందుకోసం కోర్టును ఒప్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికలు డిసెంబరు లేదా జనవరిలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనిపైన 1-2 రోజుల్లో ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకోనుంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. దీనిపైన ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకోనుంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 62.03% రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే 2014లో రాష్ట్ర విభజన కావడంతో రిజర్వేషన్ల శాతం 59.85% పరిమితమైంది. అయితే 2 ఏళ్ల క్రిందట సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50% మించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీల రిజర్వేషన్ను కుదించాల్సి వస్తోంది. ఎస్సీ ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం పాత రిజర్వేషన్ వర్తించనుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 59.85% రిజర్వేషన్లతోనే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. బీసీల పక్షపాతిగా ఉన్న తాము ఇప్పటికే బీసీల సామాజిక ఆర్థిక సాధికారిత కోసం పరిశ్రమల్లో, ఉపాధి, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్, ఆలయ పాలక మండలాల్లో బీసీలకు రిజర్వేషన్లు సీఎం జగన్ కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీల్లో పట్టు మరింత పెంచుకునేందుకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కుదింపును వ్యతిరేకిస్తూ పాత రిజర్వేషన్ విధానంలోనే ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 12,000 పైచిలుకు పంచాయతీల పదవీ కాలం 2018 ఆగస్టులో ముగిసింది. అలాగే ఎంపీపీ, జడ్పీ, మున్సిపాలిటీలకు ఈ ఏడాది జూన్తో పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో నిర్వహించుకుంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ దక్కే ఛాన్స్ ఉండదు. దీంతో కొత్త ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వార్డుల విభజనతో పాటు బీసీ కుల గణనను పూర్తి చేశాయి. సార్వత్రిక ఎన్నికల ఓటర్ జాబితాకు అనుగుణంగా ఈ గణనను పూర్తి చేసింది. సార్వత్రిక ఎన్నికల నాటి ఓటర్ లిస్టు ప్రకారం డిసెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో కోర్టుకు సైతం ప్రభుత్వం 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే సమీక్షించారు. దీంతో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, బీసీ జనాభా గణనను పూర్తి చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు గాలివాటం కాదని నిరూపించేలా, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పూర్తి ఆధిపత్యం సాధించేలా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రెడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సవరణ జరుగుతోంది. దీంతో కొత్త ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటే బీసీ గణన తప్పనిసరి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో జరుగుతాయా లేక మార్చిలో జరుగుతాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.